సీఎం కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై దృష్టి సారించారు. బీఆర్ఎస్ పార్టీని ఆ రాష్ట్రంలో బలోపేతం చేయాలని చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లోనే జిల్లాలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చేరికలు పెరిగాయి. మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే తెలంగాణ పథకాలను అక్కడ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా నిన్న బీఆర్ఎస్లోకి పలువురు మహారాష్ట్ర నాయకులు చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సమకాలీన రాజకీయాల్లో పదవిని కాపాడుకోవడం చాలా ముఖ్యమైన అంశంగా మారింది. మహారాష్ట్రలో పదవుల కోసం రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి ఎలా మారుతున్నారో దేశ ప్రజలు గమనిస్తున్నారంటూ సీఎం కేసీఆర్ శనివారం అన్నారు. మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో ఎన్సీపీ చేరడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావడం గురించి యువత ఆలోచించాలని పిలుపునిచ్చారు. దేశంలో నీటి వంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఈ విలువైన ఆస్తులను ఎందుకు సక్రమంగా వినియోగించుకోలేకపోయారని ప్రశ్నించారు. దీనిపై ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. అభివృద్ధికి ఉపయోగపడని వారిని ఎన్నుకొని కరెంట్ వంటి కనీస సౌకర్యాలు లేకుండా ఇంకా ఎంతకాలం కొనసాగాలని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆషాఢ బోనాల సందర్భంగా సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించామని తెలిపారు. మన సంస్కృతికి ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, 2014 నుంచి బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ వస్తుందని పేర్కొన్నారు. బోనాలను ఘనంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే దేవాలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ప్రైవేటు దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. బోనాల సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తలసాని వెల్లడించారు. సికింద్రాబాద్ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఉదయం కుటుంబ సమేతంగా కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలో అమ్మవారి ఆశీస్సులతో మంచి పరిపాలన వస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించామన్నారు. మంచి పాలన దేశవ్యాప్తంగా ఉండాలని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గత వందలాది సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఆషాఢ మాసం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఒక్క హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మహిళలు ఇళ్లలో మహంకాళి అమ్మవారిని అలంకరించి బోనాలు తల మీద పెట్టుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగలో పాల్గొంటారు. మంచిగా వర్షాలు కురవాలి, పాడి పంటలు పండాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనం సమర్పించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మహంకాళికి బోనం సమర్పించారు. మంత్రి మల్లారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబం అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. క్యూ లైన్లలో వేచి ఉన్న వారికి మంచినీళ్లు ప్రసాదాలు అందజేస్తున్నారు. బంజారాహిల్స్లోని తన నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ర్యాలీగా బయలుదేరారు. సికింద్రాబాద్లోని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఇంటికి చేరుకొని
అక్కడి నుంచి బోడంతో మహంకాళి అమ్మవారి ఆలయానికి కవిత వెళ్ళనున్నారు. సుమారు 300 మంది వాహనదారులతో ర్యాలీగా ఎమ్మెల్సీ కవిత వెళ్ళారు. దోమల బారిన పడకుండా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు. ప్రజలకు అవగాహన కోసం దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను పాంప్లెట్ రూపంలో తమ క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిత్యం వాడి పడేసిన వస్తువులే దోమలకు నివాసాలు అని, ఇల్లుతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమల నివారణ సాధ్యమన్నారు డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్. వాడి పక్కకు పడేసిన కూలర్ పాత టైర్లు దోమల ఉత్పత్తి పెంచేందుకు అవకాశం ఉందని, సాధ్యమైనంత వరకు వాటిని పడేయాలని సూచించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆది సోమవారాల్లో ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయ సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు వాహనాలను దారి మళ్లించనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ప్రయాణం చేసేవారు త్వరగా ఇంట్లో నుంచి బయలుదేరాలని సూచించారు. అదేవిధంగా ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వెళ్లేవారు రద్దీ ఎక్కువ ఉండటంతో చిలకడగూడ వైపు నుంచి వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 10ని ఉపయోగించుకోవాలని తెలిపారు. ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ రద్దీ ఉంటుందన్నారు. అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. దేశానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ తాత్కాలిక ఉద్యోగి నీలేష్ బలియాను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. గుజరాత్లోని భూజ్లో బీఎస్ఎఫ్ కార్యాలయంలో కాంట్రాక్టర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నీలేష్ 5 ఏళ్ల నుంచి బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయం సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్లో ప్యూన్గా పనిచేస్తున్నాడని అధికారులు తెలిపారు. 2023 జనవరిలో పాకిస్తాన్ ఏజెంట్ అతిథి తివారీ పేరుతో నితీష్కు పరిచయమైనట్లుగా చెప్పారు. ఇద్దరు వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసుకునేవారని ఏటీఎస్ అధికారులు చెప్పారు. డబ్బుకు ఆశపడి హనీ ట్రాప్లో చిక్కుకున్న నీలేష్ బలియా నిర్మాణంలో ఉన్న బీఎస్ఎఫ్ భవనాల విద్యుతీకరణ పనులతో పాటు పౌర విభాగాలకు సంబంధించిన కీలక పత్రాలను పాక్ ఏజెంట్తో పంచుకున్నట్లుగా తెలిపారు. యూపీఐ ద్వారా నీలేష్ బ్యాంకు ఖాతాలో 28,800 జమ అయినట్లుగా గుర్తించిన ఏటీఎస్ అధికారులు ఈ ఘటనపై పూర్తి విచారణ చేస్తున్నట్లుగా వివరించారు. ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచిన గోదావరి జిల్లాలు నేడు తీవ్ర వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏలూరు జిల్లాలో రైతుల పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. పక్కనే గోదావరి ప్రవహిస్తున్న మెట్ట ప్రాంతాల్లో రైతులు బోర్లపైన ఆధారపడాల్సి వస్తుంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రతి ఎన్నికల్లో పార్టీల ఎజెండాగా మాత్రమే ఉంటుంది. ఇది నిర్మిస్తే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తారిపూడి ఎత్తిపోతల స్కీమ్ను 20 ఏళ్ల కిందట మొదలుపెట్టారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో తాగునీరు ఇవ్వలేకపోతున్నారు. గోదావరి కృష్ణా డెల్టా కింద కోట్ల కొద్దీ నిధులు వెచ్చిస్తున్నా రైతుల అవస్థలు తొలగడం లేదు. కృష్ణా ప్రధాన కాలువలో గుర్రపు డెక్కను తొలగించలేకపోతున్నారు. ఈ కెనాల్స్ కింద చివరి భూములకు సక్రమంగా నీళ్లందడం లేదు. ఇక్కడ 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ తోటలు సాగవుతున్నాయి. పెదవేగిలోని సహకార రంగంలో ఆయిల్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది. దీని సామర్థ్యం చాలా పరిమితం. అందువల్ల రైతులకు సరైన ధర లభించడం లేదు. ఇంకా మరిన్ని ప్రాసెసింగ్ యూనిట్లు రావాల్సిన అవసరం ఉంది. గత ఏడాది అక్టోబర్ నెలలో సమంతకు మయోసైటిస్ సోకిన విషయం తెలిసిందే. ఇది ప్రాణాంతక వ్యాధి కాదు. అయినప్పటికీ సమంత తట్టుకోలేకపోయింది. నెలల తరబడి ఇంటికి పరిమితమైంది. శాకుంతలో మూవీ ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చిన సమంత మీడియా సమావేశంలో ఇంకా పూర్తిగా కోలుకోలేదని చెప్పింది. ఇందులో భాగంగా రీసెంట్గా సమంత ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనుందని న్యూస్ టాలీవుడ్లో మారుమోగిపోతుంది. ఇప్పటికే తన ఖుషి మూవీ చిత్రీకరణ పూర్తి కాగా సిటాడెల్ షూటింగ్ సైతం చివరి దశలో ఉంది.
ఈ రెండు ప్రాజెక్టుల షూటింగ్ కంప్లీట్ చేసి అమెరికా వెళ్తుందట. అక్కడ అనారోగ్య సమస్యలకు చికిత్స తీసుకుందట. కాగా ఈ ట్రీట్మెంట్ కోసం సమంత దాదాపు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం. ట్విట్టర్ కి పోటీగా మెటా తీసుకువచ్చిన ట్రెండ్స్ తుమ్ము రేపుతుంది. మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఒక్క రోజులోనే 4 కోట్ల డౌన్లోడ్స్ జరిగాయి. ట్విట్టర్ కి రాబోయే రోజుల్లో గట్టి పోటీ ఇవ్వబోతుంది. గత దశాబ్ద కాలంలో ఏ యాప్ కూడా ఇంతటి డౌన్లోడ్ని సొంతం చేసుకోలేదు. అన్నింటి రికార్డులను అధిగమించింది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్స్తో పోలిస్తే ఆండ్రాయిడ్ మొబైల్లోనే యాప్కి ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 75% ఆండ్రాయిడ్ ఫోన్స్లోనే యాప్ని కలిగి ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే యాప్కి భారత్, బ్రెజిల్ బ్రహ్మరథం పట్టాయి. ముఖ్యంగా మొత్తం డౌన్లోడ్స్ని పరిశీలిస్తే 22% భారత్లోనే నమోదయ్యాయి, 16% బ్రెజిల్ తర్వాతి స్థానంలో ఉంది. అమెరికాలో 5.5% డౌన్లోడ్స్ జరిగాయి. పోకీమాన్ జీఓ, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వంటి ప్రముఖ గేమ్స్ రికార్డులను థేడ్స్ అధిగమించింది. ఈ రెండు గేమింగ్స్ యాప్ తొలి రోజుల్లో సుమారుగా 2 కోట్ల డౌన్లోడ్స్ జరిగితే థ్రెడ్స్ మాత్రం ఒకే రోజులో 4 కోట్ల డౌన్లోడ్స్ని సొంతం చేసుకొని మొదటి స్థానంలో నిలిచింది. అంతకుముందు ట్విట్టర్కి పోటీగా ట్రంప్ తీసుకువచ్చిన ట్రూత్ సోషల్ 144,000 డౌన్లోడ్గా ఉంది. 96% థ్రెడ్స్ వినియోగదారులు యాక్టివ్గా ఉన్నట్లుగా తేలింది. సెన్సార్ టవర్స్ పరిశోధన ప్రకారం థ్రెడ్ల యూజర్స్ బేస్లో దాదాపు 68% మంది పురుషులు ఉన్నారు, 32% మంది ఫీల్డ్గా ఉన్నారు. వయసు వారీగా చూస్తే 25 నుంచి 35 ఏళ్ల వయసు పురుషుల్లో 28%, 18 నుంచి 25 ఏళ్లలో 11% పురుషులు ఉంటే స్త్రీలు 5% ఉన్నారు. 45 ఏళ్లకు పైబడిన వారిలో పురుషులు 3% ఉంటే స్త్రీలు 2% ఉన్నారు. భారత వ్యతిరేక శక్తులకు చోటు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కెనడాలో ఖలిస్తాన్ సంస్థ మద్దతుదారులు యథేచ్ఛగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. టొరంటోలోని భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తాన్ మద్దతుదారులు వారి జెండాలతో ఆందోళన చేశారు, ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. కెనడాలోని భారతీయులు వారికి గట్టిగానే బదులిచ్చారు. 3 నెలల జెండాలతో ప్రదర్శన నిర్వహించారు, జై భారత్ నినాదాలతో హరెత్తించారు. టొరంటో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ ఖలిస్తాన్ మద్దతుదారుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఖలిస్తాన్ అనుకూల వాదులకు చోటు ఇవ్వటం భారత్తో ఆయా దేశాలకు మంచిది కాదని ఇటీవలే భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలకు గట్టిగా సూచించారు. అయినప్పటికీ కెనడా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గ్రేటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్పై ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు కొనసాగుతున్నాయి. సిటీ కమిషనరేట్ పరిధిలో 1 జూన్ నెలలో 2818 కేసులు నమోదు చేశారు. నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులు 4321 కేసుల్లో ఛార్జీషీట్లు ఫైల్ చేశారు. ఇందులో 400 మందికి కోర్టు జైలు శిక్ష, 3921 మందికి 93,19,000 ఫైన్ విధించింది. 44 మంది డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. వీటితో పాటు డ్రైవింగ్ లైసెన్స్, మైనర్ల డ్రైవింగ్ నెంబర్ ప్లేట్స్, ఇతర ట్రాఫిక్ రూల్స్ పాటించని వారిపై 1136 ఛార్జీషీట్లు ఫైల్ చేశారు, 10 లక్షల ఫైన్ విధించారు.